ఆశువుగా చెప్పే పద్యాలు స్పాంటేనియస్ గా చెప్పే పద్యాలు కొన్ని ఉంటాయి. ఈ స్పాంటేనియస్ గా చెప్పే పద్యాలు ఏం చేస్తానంటే, మీరు విన్నారో లేదో అష్టావధానం అనే ప్రక్రియ విన్నారా? అష్టావధానం అంటే తెలుగులో 8 మంది ప్రశ్నించే వాళ్ళందరూ చుట్టూ కూర్చుంటే ఒక్క అష్టావధాని మధ్య కూర్చొని వీళ్ళ 8 మందికి సమాధానం చెప్తుంటాడు. అది ఎలా ఉంటుందంటే, ఈ 8 మందిలో ఒక ఆయన ఏమో 4 పదాలు ఇచ్చి ఈ పదాలన్నింటినీ కలిపి ఒక పద్యం చెప్పమంటాడు. ఒక్కొక్క పాదంలో ఒక్కొక్క పదం రావాలి. ఇక ఇంకొక ఆయన ఏం చేస్తాడు, ఒక సమస్య ఇస్తాడు, ఆ సమస్యను 4 పాదాల్లో పూరించమంటాడు. ఇంకొక ఆయన ఏం చేస్తాడు, ఇంకొక రామాయణం నుంచి లేదా భారత నుంచి లేదా ఈరోజు జరిగే పొలిటికల్ నుంచి ఒక పద్యం చెప్పమని ఆయన ఒక పద్యంలో ఒక అక్షరం చెప్పగానే ఇంకొక అక్షరాన్ని ఆపేయమంటాడు, నిషిద్ధం అంటాడు. ఇప్పుడు ఆ అన్నారానికైనా మా అని ఆయన మనసు అనుకుంటే మా నిషిద్ధం అంటాడు, మా వాడకూడదు. అప్పుడు ఆ తర్వాత ఇంకొక పదం వచ్చేట్టుగా ఇంకొక పది వాడాలి, 3వ పదం అని ఇది వాడద్దు అంటాడు. ఇలా ప్రతి పదాన్ని నిషేధిస్తుంటాడు, కాబట్టి అది నిషిద్ధాక్షరి అంటాడు. ఇలా 8 మంది ఉంటారు. ఈ 8 మందిలో 8 ఆయన ఒక ఆయన వింత జీవి అన్నమాట. ఆయన పని ఏంటంటే ఈ పదాన్ని బాగా ఆలోచన చేసి క్లిష్ట సమయంలో పద్యం చెప్పేటప్పుడు ఈయన మధ్యలో వచ్చి ఒక సిల్లీ క్వశ్చన్ అడుగుతాడు డైవర్ట్ చేయడానికి. ఈయనను అప్రస్తుత ప్రసంగము అంటారు. దాన్ని అప్రస్తుతం అంటే ప్రస్తుతం కానిది, ఇప్పటికీ అవసరం లేనిది, దాన్ని ఈయన అడగాలి. సో ఇది ఎంత డిస్టర్బింగ్గా ఉంటుందండి అవధానికి. అడిగే క్వశ్చన్గా మామూలుగా అడగడు, అవధానికి చురుకు తగిలేటివి లేదా కొంచెం ట్విస్టింగ్ ఉండేటివి. ఒక్కొక్కసారి అయితే అది అలాగే తీసుకుంటే ఒక భూత పదం లాంటిది ఉంటుంది. దాన్ని ఆయన సక్రమైన పదంలో తీసి కరెక్ట్గా చెప్పాలి. చాలా బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరు అందరూ మిస్ అయ్యారు, నేను చిన్నప్పుడు ఇవన్నీ చూశాను. సో అలాంటి ఒక వీడియోను పివి నరసింహారావు గారు, మీకు గుర్తున్నారా పివి నరసింహారావు గారు, గొప్ప మన ప్రైమ్ మినిస్టర్, 14 భాషల్లో మహాపండితుడు ఆయన. అట్లాంటి వాడు ప్రపంచంలో ఒకే ఒకడు గుర్తారు మనకు, ఆయన వెళ్ళిపోయారు. ఈరోజు మనందరం కూడా ఇలా చదువుకుంటున్నామంటే ఆయన ప్రవేశపెట్టిన లిబరలైజేషన్ అదే కారణం, అందరికీ చదువు, అందరికీ టెక్నాలజీ. సో ఆయన ఒక అవధానితో కలిసిన వీడియో ఉండింది, అద్భుతమైన వీడియో. ఐఎమ్ సారీ ఐ కెనాట్ ప్రెజెంట్ ఇట్ యూ. సో కొన్ని మాత్రం మీకు చెప్తాను. ఇప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది కదా ఈ అష్టావధానంలో. ఈ అష్టావధానంలో ఈ అప్రస్తుత ప్రశంసకుండే ఆయన చాలా తెలివైన వాడు ఉంటాడు. ఈ ఎక్కడైతే ఆ అవధాని ఇబ్బంది పడుతూ పక్కన రాలేకున్నాడో అప్పుడు ఈయన ప్రశ్న అడుగుతాడు. ఒకవేళ చెప్పలేకపోతే ఈయనే దానికి సలహా ఇస్తాడు. ఆ ఇచ్చేటివి కూడా ఎట్లా ఉంటాయంటే, పబ్లిక్ విపరీతంగా నవ్వాలి, హాస్యం ఉంటుంది, దాని లోపల క్రిటికల్గా ఉంటుంది. అలాంటివి కొన్ని మీకోసం తయారు చేసుకుని తీసుకొచ్చాను. యాక్చువల్గా శ్రీశ్రీ పద్యాలన్నీ నేను వాయిస్ రికార్డ్ చేసి తీసుకొచ్చాను, ఏ ఒక్కటి వినిపించలేకపోయినా. ఐఎమ్ సారీ. శ్రీశ్రీ పద్యాలు వింటే మీరు ఒక అద్భుతంగా ఇన్స్పైర్ అయిపోయేవాడు. ఐఎమ్ సారీ. చూస్తాను లాస్ట్ ఒకటి నేను ప్రయత్నం చేస్తాను. సో ఇప్పుడు ఈ అప్రస్తుత ప్రసంగంలో ఎంత తమాషగా ఉంటాయో ఒకటి రెండు నేను మీకు చదివి వినిపిస్తాను. ఈ అప్రస్తుత ప్రసంగం ఆయన అవధాని గారితో ఉంటాడు. అవధాని గారు, మీకు తెలుసా విషయము, అమెరికాలో భర్త చనిపోతే భార్య ఆ సమాధి దగ్గర కూర్చొని రోజు విసురుతుంటుందంట. ఎందుకు విసురుతుందండి అని అడిగాడు. అడిగే అవధాని గారండి, అదేముందండి, వెరీ సింపుల్. ఆయన చనిపోయే ముందు రోజు ఆమెకు ఒక ప్రామిస్ తీసుకున్నాడు. ఏం ప్రామిస్ అయ్యా అంటే, నేను చనిపోయిన తర్వాత కనీసం నా సమాధి ఆరిపోయినంత వరకు ఆమె ఉండి తర్వాత రెండో పెళ్లి చేసుకున్నాం అని ప్రామిస్ చేసినాడు. అందుకే ఈ సమాధి ఎప్పుడు ఆరిపోతుందని తొందరగా ఇస్తుందంట.
ఎలా కన్వర్ట్ చేశారో చూడాలి. అంటే అక్కడ అడిగిందేమో ఒక ప్రశ్నకు సంబంధించింది, దాని జవాబు ఎంత రిలేటివ్గా ఉంటుంది అనే దాని మీద మనకు చాలా తమాష అనిపిస్తుంటుంది. ఇంకొక అవధానం ఉండేవారు మేడసాని మోహన్ గారు అని, యంగ్ మ్యాన్, బాగా చేసేవాడు. ఈ మేడసాని మోహన్ గారు అనే అవధాన్ని, వాళ్ళ ఇంటి పేరు మేడసాని. మామూలుగా సాని అంటే అర్థం ఏంటంటే ప్రాస్టిట్యూట్ అని తెలుగు. మేడ అంటే తెలుసు కదా, స్టోరీ సెకండ్ స్టోరీ బిల్డింగ్ అని మేడ అంటాం. సో ఈ పుస్తకం ఏమడిగాడు ఆయన మంచి ట్యాన్ అన్నప్పుడు, ఏమంటే మీ ఇంటి పేరు మేడసాని కదా, మీ ఇంటి పైన సాని ఎవరైనా ఉన్నారా, ప్రాస్టిట్యూట్ ఎవరైనా ఉన్నారా, ఏంటి మీకు పరిచయం ఆమెతో అడిగారంట. అడిగి ఉన్నారండి, మా మేడ మీద ఉండే దొరసాని ఉంది, ఆమె మామూలు దొరసాని కాదు, అక్షర దొరసాని అంటే సరస్వతి దేవి, అక్షరాలన్నిటికీ క్వీన్ లాంటిది ఎవరు, సరస్వతి దేవి. ఈయన అడిగిందేమో ఒక ఇర్రెలవెంట్ అండ్ అడగకూడని మాట, ఆయన దాన్ని ఎలా తిప్పేశారు. సో దీన్ని ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ అంటారన్నమాట. ఇవన్నీ కూడా లిటరేచర్లో వస్తాయి కానీ టెక్నాలజీలో రావు. టెక్నాలజీ ఈజ్ ఎ డిసైడెడ్ వర్డ్, బ్రెయిన్ అప్లై చేయాల్సిన పని ఉండదు. ఇంకొక ఆయన అడిగారంట, రైలు పట్టాలు చూశారు కదా, రైలు పట్టాలకు కాలి పట్టాలకు తేడా ఏంటండి అని అడిగారంట. అమ్మాయిలు కాలి పట్టాలు వేసుకున్నారు కదా, ఈ రైలు పట్టాలకు కాలి పట్టాలకు తేడా ఏంటంటే, రైలు పట్టాల మీద పోతుంది, ఇది కాలి మీద ఉంటాయి, ఇక్కడ పట్టాలు కాలి మీద ఉంటాయి, అక్కడ రైలు ఏమో పట్టాల మీద పోతుంది, అంటే ఒకటి పిండి ఒకటి పైకి, అర్థమైందంటే కదా. కాలి మీద పట్టాలు ఉంటాయి, పట్టాల మీద రైలు ఉంటుంది, ఈ రెండింటికి తేడా అది, పట్టాలకు కాలి పట్టాలకు రైలు పట్టాల కన్నా అంట. అలాగే ఇంకొక ఆయన, సోమవారాన్ని ఇంగ్లీష్లో మండే అంటారు కదా, ఎందుకండి సోమవారాన్ని ఇంగ్లీష్లో మండే అంటారని అడిగాడట. అంటే ఏముందండి, శుక్రవారం సాయంత్రం నుంచి ఎప్పుడో శనివారం వస్తుందా, ఎప్పుడు ఆదివారం వస్తుందా అని వేచి 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 శుక్రవారం సాయంత్రం ఇంటికి పోతారు, శనివారం ఆదివారం హాయిగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా మరుసటి రోజు రాగానే ఆఫీస్కి పోవాలన్నా పనిచేయాలన్నా మంట పుడుతుంటుంది, అందుకు మండే వారం కాబట్టి